జరిగితే ఒక తల్లి వచ్చి నా టీనేజ్ బిడ్డలు ఇద్దరు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువు పిల్లలు గైనకాలజిస్ట్ లేరు, ఫీమేల్ గైనకాలజిస్ట్ ప్రతి మండలంలో ఉండే ఏర్పాటు అలాంటి హాస్పిటల్స్ ఉండేలాగా ఖచ్చితంగా జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఒక ఆడపడుచుతో తన బిడ్డల్ని తీసుకెళ్ళి మేల్ గైనకాలజిస్ట్ చూపించాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో నాకు అర్థమైంది. అందుకని అది నన్ను ప్రభావితం చేసి విల్ మేక్ షూర్ దట్ ఒక ఫీమేల్ గైనకాలజిస్ట్ ఉండేలాగా ప్రతి మండలంలో హాస్పిటల్లో ప్రైమరీ హెల్త్ కేర్లో ఫీమేల్ గైనకాలజిస్ట్ ఉండేలాగా నిర్ణయాలు తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా ఇది మిగతా మగవాళ్ళు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు కానీ నేను నాకు ఇద్దరు కూతుర్లు సరే నేను అర్థం చేసుకున్నవాడిని కాబట్టి శేఖర్ గారు ఒక అమేజింగ్ చిన్నప్పటి సహాయంతో వచ్చారు, మాకు సహాయం చేయడానికి వచ్చారు. చాలామంది ఆడపిల్లలు హైజీన్ లేకపోవడం వల్ల యుక్త వయసులో వచ్చే సమస్య పరిస్థితుల వల్ల మార్పుల వల్ల వచ్చే హైజీన్ కోసం ఆయన 13 జిల్లాల్లో 13 యూనిట్స్ ఆ 13 యూనిట్స్ శానిటరీ నాప్కిన్ యూనిట్స్ని ఫ్రీగా ప్రొవైడ్ చేసే ఆయన తీసుకున్నాను. అందుకని మనస్ఫూర్తిగా శేఖర్ గారిని ఆయన ఆర్గనైజేషన్ తరఫున జనసేనకి ఇలా చేయడం మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటాను. ఇంకొక ముఖ్యమైనది మీతో పంచుకోవాలనుకుంటుంది, ఇది రిలవెంట్ కాకపోయినా మహిళా దినోత్సవానికి రిలవెంట్ అనుకో ఎంత రిలవెన్స్ అంటే కూడా రాజకీయంగా నేను పొలిటికల్గా నన్ను ప్రతి చోట అందరు నన్ను అడిగేది మీరు రైతులకి ఏం చేస్తారని. మీరు రైతుల గురించి ఏం మాట్లాడలేదు, మా రైతు వ్యవస్థ గురించి ఏం మాట్లాడలేదంటే ఎక్కడికి వెళ్ళినా రైతు తాలూకు కష్టాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలిగేది. రైతును చూస్తున్నప్పుడల్లా ఈ 13 జిల్లాలు తిరిగాను ఈ పోరాట యాత్రలో. రైతు తాలూకు కష్టాలను కానీ కూలీల కష్టాలను కానీ చూస్తుంటే శేషేంద్ర గారు రాసిన ఒక చిన్నపాటి పోయంలో నేను అది గుర్తొస్తుంది. నేను డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, నా బ్రతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా, వేళ్ళు కాళ్ళే నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను అన్న ఒక కవిత నేను చాలా బాధ కలిగిస్తుంది. ఆ రైతును చూస్తే, రైతు తాలూకు ఏడుపు చూస్తే, నీళ్లు లేక లేదంటే గిట్టుబాటు ధర లేక లాభసాటి ధర లేక చాలా బాధ కలిగిస్తూ ఉంది. అనేక మా వెళ్తుంటే ఎందుకు ఈ మాట వస్తున్నానంటే మహిళా దినోత్సవం రోజున ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరికి చాలామంది ఆడపడుచులు వచ్చారు రైతులకు సంబంధించిన బాధ్యత. ఒక చాలామంది మన ఉత్తరాంధ్రలో ప్రయాణిస్తూ చాలామంది రైతులు భూములు పోగొట్టుకున్న రైతులు వాళ్ళ దైనీయమైన పరిస్థితి చూసి వాళ్ళ భర్తలే మాట్లాడలేకపోతే ఆడపడుచులు వచ్చి భూములు కొనిపోయాం మేము, ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, గిట్టుబాటు ధర లేదు, మేము నలిగిపోతున్నాం, మా ఆడబిడ్డలను చదివించుకోలేకపోతున్నాం, పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాం, అంటే కనీసం మాకు ఆశ కూడా చంపేస్తున్నారు గవర్నమెంట్ అని అంటుంటే ఆ రోజున రైతుల్ని నన్ను కదిలించింది. రైతులు ఎప్పుడు బాధపడుతున్నారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమస్య ఎలా ఉంది రైతులది అనుకున్నప్పుడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.